ఇవాళ ఒక అత్యద్భుతమైనటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఏమిటి అది అంటే, జాతకం చెప్పించేసుకున్నాం, అన్నీ తెలిసేసుకున్నాం, పరిహారాలని తెలిసిపోయాయి. మరి పరిహారాలు చేసేటప్పుడు కొందరికి మాత్రమే ఫలితాలు వస్తున్నాయి, మరి అందరికి ఎందుకు రావట్లేదు? అసలు పరిహారం ఎలా ప్రారంభించాలి, పరిహారం అంటే ఎలా ఆచరించాలి, దాని గురించే ఇవాళ మీకు చెప్పబోతున్నాం. ఎవ్వరు పరిహారం చెప్పినా ఇది అందరికీ వర్తిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఏ గురువుల దగ్గర మీరు పరిహారాలు పొందినా, నా దగ్గర వస్తారండి, ఆయన దగ్గరికి వెళ్ళాము, ఈయన దగ్గర వెళ్ళాము, ఈయన దగ్గర వెళ్ళాము అని అన్ని విషయాలు చెప్తారు. పర్లేదు, బాగానే ఉంది, డబ్బు ఇచ్చాము, మోసం ఏ గురువు చేయరు, ఏ పెద్దలు, ఏ జ్యోతిష్కులు మోసం అనేది చెయ్యరు. వాళ్ళు పరిహారాలు చెప్తారు, అది అత్యంత విశ్వాసపూర్వకంగా మీరు ఆచరిస్తేనే మీకు పరిహారాలు పనిచేస్తాయి, రెమెడీస్ పనిచేస్తాయి. ఇవాళ రోజున ఏ పరిహారంకైనా ముందుగా చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పబోతున్నాను. అదేమిటి గురువు గారు అంటే, పుణ్యనది తీర్థ స్నానం చేయాలని ఇదివరకే ఒక వీడియోలో చెప్పాను. మనకి ప్రతిరోజు కర్మఫలాలు మనకు తయారవుతూ ఉంటాయి. పుణ్యనది తీర్థ స్నానం చేసిన వెంటనే ఆ పాప విమోచన కలిగి వెంటనే మనకి మంచి రోజులు, మంచి సమయం మొదలవుతుంది అని చెప్పాను, మంచి కాలం మొదలవుతుందని చెప్పాను. అయితే ఈ పరిహారం అంటే ఒక మంచిని మనకు చేసుకోబోతున్నాం. ఇప్పుడు వాడు స్నానం చేయకుండా నేను గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటానంటే వాడి ఫలితం వస్తుందా? రాదు, కొత్త పాపాన్ని క్రియేట్ చేసుకున్నట్టే కదా. ఆల్రెడీ వీడు పాపాలు చేసుకున్నాడు, ఒక మనిషి అనేవాడు పాపం చేసుకున్నాడు, అతను అనేకమైన పాపాలు మూట కట్టుకున్నాడు. ఇప్పుడు ఏదైనా మంచి గురించి చెప్పి ఆచరించమంటే ఆయన ఆచరించిన అంత గొప్ప ఫలితాలు పొందలేకపోవచ్చు. దేనికి కారణం అంటే ఇతను చేసుకున్నటువంటి కర్మఫలాలే. ముందుగా పుణ్యనది తీర్థ స్నానం, త్రివేణి సంగమ స్నానం చేయాలి. అందులోనూ నేను బాగా చెప్పేటటువంటి పుణ్యక్షేత్రం, త్రివేణి సంగమం అయినటువంటి పుణ్యక్షేత్రం ఏది అంటే గానుగాపురము. గానుగాపుర పుణ్యక్షేత్రం అతి పవిత్రమైనది, పావనమైనది. దత్తులు సాక్షాత్తు దత్తులు అక్కడ తిరిగారు, ఆ యొక్క పుణ్య తీర్థంలో స్నానం ఆచరించారు. ఆ చుట్టుపక్కల అంతా తిరిగి ఆ పుణ్యభూమిని పావనమయం చేశారు. కర్ణాటక దగ్గర ఉంది పుణ్యక్షేత్రం. చక్కగా ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళండి, మీకు వీలుంటే స్నానం ఆచరించండి, త్రివేణి సంగమంలో స్నానం ఆచరించండి. అక్కడ భిక్ష వేస్తారు, భిక్షాటనగా ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ స్వీకరించిన తర్వాత అంటే ఊరూరు తిరిగి భిక్ష కాదు, అక్కడ ప్రసాదాన్ని భిక్షగా వేస్తారు. అలా స్వీకరించి స్వామివారి యొక్క ఆశీర్వచనం తీసుకొని ఆ పుణ్యనది తీర్థంలోంచి తెచ్చుకున్నటువంటి కొంచెం జలాన్ని ఇంట్లో తెచ్చుకొని ఇల్లంతా జల్లుకొని తర్వాత ఎవరు చెప్పినా ఆ పరిహారాలు చేసుకోవడం ప్రారంభించండి. చూడండి అప్పుడు ఫలితాలు ఇలా వస్తాయి. అప్పటికి మీరు ముందు చేసిన దానికి ఎంత తేడా ఉండేది అనేది మీకే తెలుస్తుంది. ఎప్పుడు ఏ పెద్ద ఆయన, ఏ గురువు గారు, ఏ ఆస్ట్రాలజర్ మీకు పరిహారం చెప్పినా వెను వెంటనే పుణ్యనది తీర్థ స్నానం చేశాక ఆచరించి చూడండి, ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారో మీరే చెప్తారు. కాబట్టి ఇవాళ మీరు అలా చేసుకొని పరిహారం మొదలుపెట్టండి. మీకు అన్ని శుభాలే, మీకు సంక్రమించినటువంటి సమస్త కష్టములు తొలగిపోతాయని గట్టిగా చెప్పగలుగుతారు. నమస్తే.